హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈసారి నేను మహాశివరాత్రికి కాళహస్తికి వెళ్ళాలనుకున్నాము. సో అందువల్ల మనం ట్రైన్కి అయితే వెయిట్ చేస్తున్నాము. మా బ్యాక్ సైడ్ ట్రైన్ చూడండి ఎంత ఫుల్ రష్గా ఉంది. అది మైసూర్ ట్రైన్ అనమాట, మైసూర్కి వెళ్తూ ఉంది. అది కెంగేరి టు మైసూరు. మా తిరుపతి ట్రైన్ ఇంకా రాలేదు కాబట్టి వెయిటింగ్లో ఉన్నాం. ఇంకే 8:30కి అయితే మాకు ట్రైన్ అన్నారు, ఇంకా రాలేదు. సో వెయిటింగ్ రూమ్ ఈసారి అయితే రైల్వే స్టేషన్ ఫుల్ రష్గా ఉంది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత రష్ ఉంటుంది అనేసి, కానీ ఈసారి మొత్తం రష్. ట్రైన్ చూడండి, ట్రైన్లో అయితే అస్సలు ఒక్క దగ్గర నిలబడుకునేదాన్ని కూడా చోటు లేనంత జనాలు అయితే ఫుల్ నిండిపోయి ఉన్నారు. కానీ నేను ఫస్ట్ టైం ఇన్ని మంది జనాలు చూస్తున్నా ట్రైన్లో. ఇంత రష్ అయితే ఉండదు, కానీ వీకెండ్ ఫెస్టివల్ అన్నీ ఒకేసారి వచ్చింది వల్ల రష్ అయితే చాలా ఉండింది. నేనైతే ట్రైన్ ఒక సీట్ ఉంటుంది కదండి, అడెక్కి కూర్చొనేసిన అది మా పుణ్యానికి అదన దొరికింది, లేకపోతే అది కూడా లేకుండా ఉండేది. చూడండి అక్కడ ఒక్క చోటు అయితే నిలబడుకొని కూడా కష్టంగా ఉండేది, అంత ఫుల్ రష్గా ఉంది. ట్రైన్ అన్నాక సమోసా లేకపోతే ఎలా. సో అందువల్ల ఆకలిగా ఉంటే సమోసాలు అమ్ముతుంటే సమోసాలు అయితే తీసుకొని తిన్నామన్నమాట. 4:30 అర్లీ మార్నింగ్, 4:30 అప్పుడు మనం తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. తిరుపతిలో రీచ్ అయితే అక్కడ వెంకటరమణ స్వామి గాజులో వెంకటరమణ స్వామి ఫోటో షీడ్ అయితే పెట్టారు, చూసాం. మార్నింగ్ మార్నింగ్ కాఫీ లేకపోతే బోర్ కొడుతుంది, కానీ ఏం చేద్దాం. మాతో పాటు మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట, వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాం అక్కడ. వాళ్ళని ఒక్క బోగీలో ఎక్కితే మేము ఒక బోగీలో ఎక్కామన్నమాట. వాళ్ళు వచ్చేదాకా కొంతసేపు వాగాలన్నమాట మేము. అడంతా చూడండి ఎంత బాగుంది కదా, ఫొటోస్ అన్నీ వెంకటరమణ స్వామి అన్ని రూపాల్లాగా ఎంత బాగా చేశారంటే ఇంత రష్గా ఉందండి. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత రష్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. రష్ ఉంటుంది ఆల్మోస్ట్ అవును, కానీ ఇంత రష్ అయితే నేను ఈసారే చూస్తున్నా. కాళహస్తికి వెళ్ళే వాళ్ళు, వేరే చోటు వెళ్ళే వాళ్ళు అందరూ ఇచ్చారు, వీకెండ్ కదండి అందరూ వచ్చేసారనమాట. ఈసారి చూస్తున్నారా, అమ్మ అమ్మమ్మ అన్న తాత అందరూ కలిసామన్నమాట, ఒక చోటు నిలబెట్టుకొని కలిసాము. ఇక్కడి నుంచి మనం ఇంకొక బస్సు ఎక్కాలి, తిరుపతి టు కాళహస్తి బస్సు ఎక్కాలి. కాళహస్తి నుంచి మళ్ళీ 15 కిలోమీటర్ అంట ఆ గుడి ఉండేది, అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటోలోకి వెళ్దామా ఎలా అంటున్నారు బస్ స్టాండ్కి. నేను మీ ఇష్టము, నడిచే వెళ్ళిపోతే దగ్గరే అండి, అందువల్ల నడిచే వెళ్ళిపోదాం అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం నేను మా అన్న. అర్లీ మార్నింగ్ 4:00కే అక్కడ టిఫిన్ పెడుతున్నారండి, ఇడ్లీ. అక్కడికి కూడా జనాలు వస్తూనే ఉన్నారు టిఫిన్కి, అంత అర్లీ మార్నింగ్లో టిఫిన్ అయితే ఎలా ఉంటుందో. అందుకు మా అన్న అంటున్నాడు అర్లీ మార్నింగ్ బిర్యానీ ఏ తింటారు, టిఫిన్ ఏంది అంటున్నాడు. అందుకే నవ్వు వచ్చింది. ఎక్కడ చూసిన హోటల్స్లో జనాలు అయితే ఉండే ఉన్నారు టిఫిన్ తినేదానికి. ఇక్కడ కాఫీ ఏదైనా దొరుకుతుంది అనుకుంటే అక్కడ అసలు కాఫీయే లేదు, ఓన్లీ టీ అనేసినారు. మాకు అర్లీ మార్నింగ్ కాఫీ లేకపోతే అవ్వదు అనేసి, సరే నెక్స్ట్ ఎక్కడైనా తాగేద్దాం అనేసి నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాండే వచ్చేసింది. మేము వచ్చేకాడికి మాకు బస్సు అయితే రెడీగా ఉన్నింది కాళహస్తికి. మనం బస్సు ఎక్కేసి కాళహస్తికి అయితే రీచ్ అయిపోయాం. కాళహస్తిలో అక్కడి నుంచి గుడి దాకా మాకైతే ఫ్రీ బస్సు అయితే పెట్టారనమాట, గవర్నమెంట్ ఫ్రీ బస్సు అయితే పెట్టినారు. అది కూడా కొంచెమే పెట్టినారు, మళ్ళీ క్యాన్సిల్ చేసేసినారు. జనాలు ఎక్కువ వచ్చిన వల్ల ఎక్కువ క్యాన్సిల్ చేసేసి. ఇంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఫుల్ లైట్ సెట్టింగ్స్తో అంతా ఫుల్ బాగా చేస్తున్నారనమాట. ఆ వాతావరణమే చూడండి, బ్రిడ్జ్ మధ్యలో అటుపక్క ఇటుపక్క వాటర్, చాలా బాగుంది. సైలెంట్గా ఏ డిస్టర్బ్స్ లేకుండా. ఇక్కడ నుంచి ఎక్కువ వెహికల్స్ అలో పెట్టలేదు, లాస్ట్ నుంచి గుడి దాకా ఫుల్ జనాలు నడిచి వెళ్తూ ఉన్నారు. మేమైతే త్వరగా వచ్చేసాం, ఎండబడి వస్తే జనాలు ఎక్కువ అయిపోతారు అనేసి మేము త్వరగా నైట్ ఎక్కాము కాబట్టి మార్నింగ్ మాకు త్వరగానే వచ్చేసాం, నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అంత బాగుందంటే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉండింది ప్లేస్ అయితే. ఆడొక గుడి కనిపిస్తుంది చూడండి, ఫుల్లు ఫుల్లు లైట్తోనే బాగా డెకరేషన్ అయితే చేసేసారు. లైటు మళ్ళక మామిడి తోరణాలు దీంతోనే ఫుల్ డెకరేషన్ అయితే చేసేస్తున్నారనమాట. ఇక్కడ ఒక దగ్గర అయితే ఒక హోటల్లో మనం కాఫీ కావాలనేసి కాఫీ అడిగితే కాఫీ తీసుకొని కాఫీ తాగుతున్నాం అనమాట. కాఫీ లేకపోతే మార్నింగ్ మెయిన్ పని చేయదండి. ఇప్పుడు ఇక్కడ కాఫీ తాగేసి మేము మళ్ళీ ట్రావెల్ చేయాలి 15 కిలోమీటర్ లోపలంట కాళహస్తి నుంచి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంట, కానీ కొద్దిగా దూరంగానే ఉంది కాళహస్తి నుంచి. ఇక్కడ కొండ ఎక్కి ఆ స్టెప్స్, మళ్ళీ కొద్దిగా నార్మల్ ప్లేస్ నడిచేలాగా మళ్ళీ స్టెప్స్, ఇలా ఉన్నది అక్కడ మనం నడిచేదానికి. కానీ బాగుంది, అర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా వాక్ అయినట్టు ఉన్నింది.
కానీ బాగుంది, చల్లంగా అయితే మనం నడిచేదానికి పర్వాలేదు. ఎండ వచ్చేస్తే కొద్దిగా కష్టంగానే ఉన్నింది చూడండి. అమ్మ అమ్మ మామలు అయితే కొద్దిగా కష్టంగా మెల్లంగా వస్తున్నారు మెట్లు ఎక్కేదానికి. హైట్లో పెట్టారు కాబట్టి మెట్లు ఎక్కేదానికి కొద్దిగా కష్టంగా ఉన్నింది. మళ్ళీ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నో ప్రాబ్లం, బాగా ఉన్నింది. ఫోన్ వస్తుంది ఇప్పుడే. ఎండ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎట్టు వస్తారు ఇంకా. పిలో నాగరత్నమ్మాన్. 6:30కే మనకి ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా దాని తర్వాత వచ్చే వాళ్ళు ఎలా వస్తారో పాపం. ఎండ్ అయితే చాలా 6:30కే చాలా ఎండ్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొద్ది స్టెప్ మళ్ళీ గుడి అన్నమాట. ఫైనల్లీ గుడికి అయితే మేము రీచ్ అయిపోయాము. అక్కడ సైడ్లో టిఫిన్ చేస్తున్నారు. 3 టైమ్స్ టిఫిన్ ఇక్కడే ఇస్తారంట ఈ పండగకైతే. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు అభిషేక ఫస్ట్ ఎవరో అభిషేకం చేసుకోవాలనేసి చెన్నై నుంచి వచ్చారంట. వాళ్ళకి అభిషేకాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ అయితే హలో లేదనేసారు. ఫొటోస్ దేవుడి అయితే ఫొటోస్ తీయకూడదు అని చెప్పేశారండి. అందుకే ఎక్కువ ఫొటోస్ అయితే తీయలేకపోయినా. సింపుల్గా ఉంది గుడి కానీ అడవిలో ఉంది, చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ అన్నమాట అన్నీ చెప్తున్నారు. ఎక్కడి నుంచో వస్తున్నారు జనాలు అయితే. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ పొంగల్ సాంబార్ చాలా టేస్టీగా సింపుల్గా సూపర్గా ఉన్నింది టిఫిన్ అయితే. ఎంతమంది వచ్చినా వాళ్ళన్ని మందికి టిఫిన్ పెడుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు. నిజంగా అన్న ప్రసాదం పెట్టేది అయితే పుణ్యమే, కానీ ఎంతమంది వస్తున్నారంటే జనాలు పాపం వాళ్ళు వండి వండి పెడతానే ఉన్నారు అయితే కూడా. ఇప్పుడు చూడండి ఇది ఆఫ్టర్నూన్ 12 అనుకుంటా, మేబీ ఉండొచ్చు 11-12 ఉండొచ్చు. అప్పటికే జనాలు కొద్దిగా వచ్చేసారు, ఇంకా వస్తూనే ఉంటారంట. నైట్ కొన్ని మంది అక్కడ స్టే అవుతారనమాట, కొంతమంది దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళిపోతారు. దూరాభారం వచ్చేవాళ్ళు అక్కడే నైట్ స్టే అయ్యి మళ్ళీ అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్. మేమైతే అక్కడే స్టే అయిపోయాము. నైట్ ఈవినింగ్ 7:30 పూజ అనమాట. ఇక్కడ అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. పూజం అయితే ఆ రోజు ఫుల్ జరుగుతూనే ఉన్నింది. అప్పటికి జనాలు చూడండి. కానీ ఇక్కడ ఒక్క నైట్ స్టే అయ్యి మనం ప్రేయర్ చేసుకుంటే అది జరుగుతుందని చెప్పారు పెద్దవాళ్ళు. కానీ ఇచ్చారు నేనైతే ఒక్కటి కోరిక అయితే అనుకోను అది జరిగితే చూద్దాం. ఎన్ని మంది జనాలు ఉన్నారు చూడండి. ఇక్కడ పిండి దీపాలు నిమ్మకాయ దీపాలు మొక్కలు ఉంటారు కదండి ప్రేయర్ చేసుకునే వాళ్ళు, ఇలా దీపాలు పెట్టుకుని ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఇంకొకటి దక్షిణామూర్తి అంట అమ్మవారు. అక్కడ మా ఫ్యామిలీ వాళ్ళైతే ఆ అమ్మవారు కూడా దీపాలు పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. మా అత్త మా అమ్మమ్మ అమ్మ పిన్ని అత్తమ్మ వాళ్ళంతా అక్కడ దీపాలు పెట్టుకుంటున్నారు చూడండి. ఇది మా ఫ్యామిలీ అన్నమాట. ఆ ముగ్గురిని మా ఇంకొక అమ్మమ్మ వేసిందనమాట. ఆమెకి దేవుడి పూజలు పురస్కారాలు అయితే ఎక్కువ ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆమె దక్షిణామూర్తి అంటారు కదండి ఆమె కాడ మనం ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అక్కడ కూర్చొని దీపాలు పెట్టుకుని ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇలా మనం ఒక డే టెంపుల్కి వచ్చి అక్కడ ఒక నైట్ స్టే అయ్యి నెక్స్ట్ డే వెళ్తే మన మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ అయితే చాలా ఇదిగా ఉంటుంది. నాకైతే అలా ఇష్టం టెంపుల్కి వెళ్ళి, టెంపుల్కి వెళ్ళాలంటేనే ఇష్టం. కానీ అక్కడ ఒక నైట్ అక్కడే స్టే అయ్యి నెక్స్ట్ డే మన మైండ్ ఫ్రెష్ ఉంటుంది కదండి, అదైతే చాలా సూపర్. నేను ఈ గుడికి ఫస్ట్ టైం వస్తున్నా. మా అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే అమ్మమ్మ అయితే 10 సంవత్సరాల నుంచి వస్తున్నది, అమ్మ అయితే 3 ఇయర్స్ నుంచి వస్తున్నారంట. జనాలు చూడండి, నేను చెప్పాను కదండి ఇక్కడే నైట్ స్టే అవుతారు వాళ్ళందరూ నైట్. ఇక్కడ పెద్దవాళ్ళంతా భజనలు చేస్తున్నారు.
ఉండేవాళ్ళంతా మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెలు మా అమ్మ లాస్ట్లో ఉండామే. అక్కడ ఒక డే స్టే అయ్యేసి నెక్స్ట్ డే మనం రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట బెంగళూరుకి. అప్పటికి కొన్ని మంది వెళ్ళిపోయారండి, ఇప్పుడు మేము లాస్ట్లో మా బ్యాచ్ అనమాట లాస్ట్లో వెళ్తున్నాము. అప్పుడు టైము 5:36, అప్పుడే చూడండి ఎండ ఎట్టుంది. చెప్పాను కదండి కొండ ఎక్కాలి మళ్ళీ దిగాలి మళ్ళీ ఎక్కాలి మళ్ళీ దిగాలి, అలా ఉంటుందండి ప్లేస్. ఇక్కడ అక్కడ క్యూట్గా మంకీ ఎంత బాగా లెమన్ రైస్ తింటుంది చూడండి. అక్కడ చూడండి మంకీ ఎంత బాగా తింటుంది లెమన్ రైస్. ఆ బ్యాక్ సైడ్ వాతావరణం చూడండి ఫుల్ గ్రీన్ ప్లేస్ ఎంత సూపర్గా ఉందంటే పైన నుంచి చూసేదానికి చాలా బాగుంది కదా. మార్నింగ్ వెదర్ అయితే అలా ఉంటుంది కానీ మాకైతే టౌన్లో మిద్దులు బండి సౌండు ఇన్ని ఇన్ని బోర్ కొట్టుపోయి ఎప్పుడైనా ఇలా ప్రశాంతమైన స్థలానికి వస్తే ఎంత బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్. ఇక్కడ కాళహస్త్రిలో ఆ రోజే రథ తేరంట, కాళహస్త్రిలో తేరంట, అప్పటికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉప్పు మిరియాలు అమ్ముతూ ఉన్నారు, దాన్ని మనం ఏదో మనసులో అనుకొని అమ్మవారి మీద వేస్తే తేరు మీద వేస్తే మనకి మంచిది అవుతుంది అన్నమాట. ఎక్కువ మంది అక్కడ ఉప్పు మిరియాలు అయితే అమ్ముతూ ఉంటే కొన్నాము. అక్కడ తేరుకడికి ఫుల్ జాతరలాగా చేస్తున్నారండి అక్కడ, అందువల్ల ఆ సెటప్ అయితే చూస్తున్నారు కదండి చూడండి ఎంత బాగుంది. మనం మనసులో ఏదైతే అనుకొని అమ్మవారి మీద ఉప్పు మిరియాలు జల్లితే అది అవుతుందంట. ఎక్కువ మంది అక్కడ అలా ఉప్పు మిరియాలు అయితే జల్లుతూ ఉన్నారు. ఆ తేరులోకి అమ్మవారిని కూర్చోబెడతారంట. జనాలు అయితే చాలా ఉన్నారండి, అసలు కాలు పెట్టలేము. అంతమంది అయితే జనాలు నిండిపోయారు అక్కడ తేరు దగ్గర. తేరు అంటే సంవత్సరానికి ఒకసారి కదండి, అప్పుడప్పుడు శివరాత్రి వస్తే అలా చేస్తారంట. మా వాళ్ళైతే శివరాత్రి గుడికి వచ్చి నెక్స్ట్ ఆ తేరు చూసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళంట. ఈసారి నేను వెళ్ళాను కదండి చూశాను, కానీ చాలా బాగుండింది. రిటర్న్ బెంగళూరు కాళహస్త్రి కింద గుడి పైన కొండలో గుడి చెప్పాను కదండి అడవిలో, ఆ గుడి టెంపుల్ చూసుకుని రిటర్న్ బెంగళూరుకి బస్సు. బస్సు నుంచి ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన వెంటనే కాఫీ కాఫీ లేకపోతే మెయిన్ ఫ్రెష్ అవ్వదు, కాఫీ తాగుని రిటర్న్ బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.